బడ్జెట్లో ఒక మంచి ఇయర్ ఫోన్స్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కమాన్, అమెజాన్లో ఈ ఇయర్ ఫోన్స్ని నేను జస్ట్ 299 రూపీస్కే ఉన్నాను. ఈ బడ్జెట్లో అసలు ఇయర్ ఫోన్స్ దొరకడమే కష్టం, బట్ ఇది స్టీల్ డీల్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయో అన్బాక్స్ చేసి, ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చాయో, ఇంకా క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. బాక్స్ చూడడానికి ఒక పెద్ద సైజ్ అగ్గిపెట్టే డబ్బాలా ఉంది. అన్ని సైడ్స్లో బోల్ట్ ఆడియో అని బ్రాండింగ్ ఇచ్చుకున్నారు. ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఎల్ షేప్డ్ కనెక్టర్, 1 ఇయర్ వారంటీ, డీప్ బ్యాస్, ఇంకా 3D అకౌస్టిక్స్, బిల్టిన్ మైక్, బిల్టిన్ సబ్వూఫర్స్ అని మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకు ప్రైస్ మెన్షన్ చేశారు. ఇది 999 రూపీస్ అంట, బట్ ఇది అమెజాన్లో నాకు 299 రూపీస్కి దొరికింది. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఇందులో డిఫరెంట్ సైజ్ ఇయర్బడ్స్, ఇంకా ఇయర్ హుక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇయర్ ఫోన్స్ ఒక ఎన్క్లోజర్లో ఇచ్చారు. ఇంకా ఒక వారంటీ కార్డ్, 1 ఇయర్ వారంటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇయర్ ఫోన్స్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. యూనిక్ లుక్ ఉంది. గోల్డ్ ప్లేటెడ్ 3.5mm ఆక్స్ కనెక్టర్ ఇచ్చారు. ఇంకా వైర్ మొత్తం హై గ్రేడ్ సిలికాన్ని యూజ్ చేశారు. మైక్ ఇయర్ ఫోన్స్ జాయింట్ దగ్గర ప్రొవైడ్ చేశారు. ఇన్లైన్ మైక్ అయితే ఇవ్వలేదు. ముందు మనం ఇయర్ ఫోన్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. సౌండ్ క్వాలిటీ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుంది. బ్యాస్, ట్రెబుల్, ఇంకా మిడ్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇది ఆల్రౌండ్ యూసేజ్కి ఒక పర్ఫెక్ట్ సౌండింగ్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. మైక్ కూడా హెచ్డీ క్వాలిటీ కాల్స్ని సపోర్ట్ చేస్తుంది. తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారని చెప్పి ఏదో చీప్ క్వాలిటీ మైక్ని అయితే వాడలేదు. మీరు హెచ్డీ కాల్స్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో విషయం, కనెక్టింగ్ పాయింట్ మనకు 3.5mm ఆక్స్ ఏదైతే ఉంటుందో అది గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారు. గోల్డ్ ప్లేటెడ్ అవ్వడం వల్ల మనకు నాయిస్ ఇంటర్ఫియరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో దాంతో మనం హై క్వాలిటీ ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. కనెక్టర్ ఎల్ షేప్లో ఉండడం వల్ల జాయింట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనం పాకెట్లో పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇయర్ ఫోన్స్ బెండ్ అయ్యి జాయింట్ దగ్గర కట్ అయిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్యాకేజ్లో డిఫరెంట్ సైజ్ బడ్ పేర్స్, ఇంకా ఇయర్ హుక్స్ని కూడా ఇచ్చారు. సో మనకి ఏది కంఫర్ట్గా అనిపిస్తుందో అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ మీరు మ్యూజిక్ కోసం మాత్రమే ఇయర్ ఫోన్స్ కొంటున్నారు, మ్యూజిక్ ఓరియంటెడ్ ఇయర్ ఫోన్స్ మాత్రమే కావాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ని కొనకండి, స్కిప్ చేసేయండి. ఇది ఒక ఆల్రౌండర్, కాల్స్, గేమింగ్, ఇంకా జనరల్ మ్యూజిక్ కన్జంప్షన్, యూట్యూబ్ చూడడానికి, ఇట్లాంటి వాటికైతే పనికొస్తుంది. అంతేగాని కంప్లీట్గా ఒక మ్యూజిక్ ఓరియంటెడ్ ఇయర్ ఫోన్స్ అయితే కాదు. మీరు మ్యూజిక్ని ప్యూర్గా ఎంజాయ్ చేయాలంటే ఈ ఇయర్ ఫోన్స్ని కొనకండి, స్కిప్ చేసేయండి. ఇంకో డౌన్ సైడ్ ఏంటంటే, మైక్ ఇన్లైన్ ఇవ్వలేదు. ఇన్లైన్ అంటే మనకు ఇయర్ ఫోన్స్ చెవిలోకి వెళ్ళే వైర్ అయితే ఉంటుందో దానికి మైక్ ఉంటుందన్నమాట. సో అలా ఇన్లైన్ అయితే ఇవ్వలేదు, జాయింట్ దగ్గర ఇచ్చారు. సో మనం అవతల వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అనేది క్లియర్గా రాదు, మైక్ కొంచెం లో ఉంటుంది కాబట్టి. సో అలా మనం మౌత్ దగ్గరికి తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్లైన్ అయితే ఆ బాధ ఉండదు. అయితే ఇయర్ ఫోన్స్లో బ్యాస్ సరిగ్గా లేదని చెప్పేసి చాలామంది అమెజాన్లో దీని గురించి రివ్యూ రాశారు. సో ఇయర్ ఫోన్స్ని కరెక్ట్గా చెవిలో ఇన్సర్ట్ చేసుకుంటే బ్యాస్ అనేది వస్తుంది. సో అది ఎలా అంటే, మనం ఇయర్ ఫోన్స్ని కంప్లీట్గా లోపలికి పెట్టుకున్నా కొంచెం బయటికి పుల్ చేస్తే మనకు ఇయర్లో సక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అయినప్పుడు మాత్రమే బేస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇయర్ ఫోన్స్ని కరెక్ట్గా వాడడం రానోళ్ళు వీటిని రివ్యూస్ అవి. నేను క్లియర్గా వాడి టెస్ట్ చేశాకే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఆల్రౌండ్ యూజేజ్ కోసం అయితే ఇయర్ ఫోన్స్ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు 300 రూపీస్కి. ఓకే, ఈ వీడియో చేసే టైంకి ప్రైస్ ఉందో నాకు తెలియదు. ఇది ఇయర్ ఫోన్స్ మీద నా ఒపీనియన్. ఒక వీడియో చేయాలి అంటే 2 డేస్ వరకు టైం పడుతుంది, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రిప్టింగ్, లైటింగ్ సెటప్, షూటింగ్, ఎడిటింగ్, థంబ్నైల్ డిజైనింగ్, అప్లోడింగ్, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎంకరేజ్ న్యూ టాలెంట్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.